గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గత రాత్రి చక్కని విశ్రాంతి ప్రభు ఇచ్చారు కదా. ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధించినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా, దేవుడిస్తున్న అవకాశాలను బట్టి మనం ప్రభువుకి మహిమకరంగా బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య సంకల్పంలో మనందరం కూడా రక్షించబడి ఆయన చిత్తంలో కొనసాగుతున్నాం. ఆయన రాజ్య విస్తరణలు దేవుడు మనల్ని వాడుకుంటున్నారు. అందును బట్టి కూడా మనం ప్రభువుకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ప్రార్థన చేసుకుని దేవుని లేఖన భాగాన్ని చదువుకున్న తర్వాత ఇలాంటి వాగ్దాన సందేశాన్ని విని మీ రోజును ప్రారంభించడం వలన ఆ రోజంతటికీ కావలసిన ప్రేరణ, స్ఫూర్తి, పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉన్నందువలన దేవునికి మహిమకరంగా మీరు జీవిస్తారు. మీకోసం ప్రతిరోజు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ ఆధ్యాత్మికంగా బలపడాలన్నదే దేవుని సేవకులేక మా యొక్క అభిలాష. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి మీ దగ్గర, బైబిల్ తెరవండి. 40వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. Psalm 40:3. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. He has put a new song in my mouth, even praise unto our God. దేవుడు నా నోట ఒక క్రొత్త పాట ఉంచారు, క్రొత్త గీతాన్ని ఉంచాడు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 40వ కీర్తన ఎంత బాగుంటుంది అంటే అందులో రాయబడిన ప్రతి మాట కూడా మనకు స్ఫూర్తినిస్తుంది, దేవుని వైపు మనము చూచినట్లుగా కావలసిన ప్రోత్సాహాన్ని మనకిస్తుంది. ఒకప్పుడు నేను నాశనకరమైన గోతులో దిగిపోయాను, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాను, అయితే దేవుడు నన్ను పైకెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు అంటూ కీర్తనకారుడు ఆ కీర్తన రాయడం ప్రారంభించిన తర్వాత దేవుడు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతం నా నోట ఉంచాడు. ప్రభు దగ్గరికి రానంతకాలం మన నోటిలో ఏమున్నాయంటే దేవునికి విరోధమైన మాటలు ఉన్నాయి కదా. దేవునికి అవమానం తీసుకొచ్చే మాటలు మాట్లాడి ఉండొచ్చు, మన నోటి నిండా బూతులు ఉండి ఉండొచ్చు, లేకపోతే దేవునికి అవిధేయమైన మాటలు, తిరుగుబాటుతనంతో కూడిన మాటలు మన నోటిలో ఉండొచ్చేమో. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా మన హృదయంలోకి ఆహ్వానించామో మన నోటిలో దేవుడు క్రొత్త గీతాన్ని ఉంచాడని. ఇకపై దేవునికి అవిధేయమైన మాటలు ఈ నోటిలో లేవు, ఎందుకంటే ఈ నోరు దేవుని ఆత్మచేత అభిషేకించబడింది. ఆయన కొరకు మాట్లాడేవారంగా, ఆయన పాటలు పాడువారంగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారంగా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. తనకు స్తోత్ర రూపమగు అంటే క్రైస్తవుడు నోరు తెరిచి మాట్లాడితే ఆ మాటల ద్వారా దేవునికి మహిమ రావాలి, ఆయన నామము స్తుతిని ఉండాలి. అంతమాత్రం కాకుండా ఒక న్యూ సాంగ్ అనేది ఒక న్యూ హార్ట్లోంచి మాత్రమే రాగలదు, క్రొత్త గీతము క్రొత్త హృదయంలోంచి వస్తుంది. రెన్యూ చేయబడిన మనసులో నుండి, ఆలోచనలో నుండే క్రొత్త పాట వస్తుంది. గమనించను ప్రియులారా, ఒక పాట క్రైస్తవ ప్రపంచంలో మనందరికీ తెలుసు, నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఉంచెనని. నీ నోటిలో క్రొత్త గీతం ఉందా? ప్రభువును స్తుతించే అనుభవాలు కనబడుతున్నాయా? లేదా ఎప్పుడు దేవుణ్ణి అవమానపరిచే మాటలు, లేదా ఆయన నిందించే మాటలు, నీ మాటలు చూసి 10 మంది విశ్వాసం సన్నగిలిపోయే మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఆత్మలో అభివృద్ధి పొందట్లేదు, దేవుని పొందటం లేదు. కొంతమంది చూడండి, వారు ఎప్పుడు మాట్లాడినా ఆ మాటల ద్వారా 10 మంది విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయేలాగా ఉంటాయి. ఒకసారట ఒక వ్యక్తి ఒక బ్రిడ్జ్ మీద నుండి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళాడు. ఆ బ్రిడ్జ్ మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ లోపల ఆ వ్యక్తిని ఒక పోలీస్ ఆయన గుర్తించి దగ్గరికి వచ్చాడు. బాబు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు? నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావంటే ఆ ఎవరినస్ తనకున్న కష్టాలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆఖరి జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు కలిపి దూకేశారట నదిలోనికి. అంటే యవనస్తుని మాటలు ఆ పోలీస్ ఆయన్ను కూడా విచారంతో నింపేసి ఇంక ఈ బ్రతుకు వ్యర్థం, ఈ జీవితం అంతా వేస్తే అన్నట్టుగా అతన్ని కూడా బ్రెయిన్ వాష్ చేసేస్తే సరే ఇంకెందుకు నువ్వు ఒక్కడవే, ఇద్దరం చచ్చిపోదాం కదని చెప్పి అతను కూడా ఈ వ్యక్తితో కలిపి దూకేశారట. కొంతమంది మాటలు బహుశా అలాగే ఉండుండొచ్చు, అయితే దేవుని బిడ్డలుగా మన నోట్లో ఎప్పుడూ క్రొత్త గీతం ఉండాలి.
ఆయన మహింపరిచే అనుభవం మనలో ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఆయన పరిశుద్ధుడు, 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 మన విమోచకుడు, సజీవుడు, ఆయన నా నోట క్రొత్త గీతాన్ని ఉంచాడని ప్రభువుని మనం స్తుతించగలిగితే గొప్ప కార్యాలు చూస్తాం. మనము దేవునిలో స్థిరపడడం మాత్రమే కాదు, మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారడం మాత్రమే కాకుండా మన నోటిలో ఉన్న క్రొత్త గీతాన్ని చూసి అట అనేకులు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచుతారని బైబిల్లో రాయబడి. వట్ ఎవర్ యూ స్పీక్ దే క్యారీ ఏ గ్రేట్ సిగ్నిఫికెన్స్, డోంట్ ఎవర్ ఫర్గెట్ ఇట్. ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇతరులను ప్రభు వైపు ఆకర్షిస్తుంది. సత్యం విషయంలో వారు స్థిరపడినట్లుగా, రక్షణ అనుభవంలో ఎదుగునట్లుగా, ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నట్లుగా నీ నోటిలో ఉన్న స్తోత్ర గీతం అనేక మందిని ప్రభు వైపు ఆకర్షించగలిగేదిగా ఉందా? ఒకవేళ ఇంతవరకు అలాంటి అనుభవం లేదేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దాన సందేశం అయిపోగానే దేవుని సన్నిధిలో మోకాళ్ళుని, ప్రభువా నా నోటిలో ఉన్న స్తోత్ర గీతాన్ని చూసి, నేను స్తుతించే అనుభవాన్ని చూసి, నీ ప్రభావ వర్ణనతో నా నోరు నిండి ఉండడాన్ని బట్టి అనేక మంది నీ వైపు తిరుగునట్లుగా నన్ను అభిషేకించు ప్రభువ, నన్ను నడిపించని ఒక చిన్న ప్రార్థన చేయండి. మీరు ఈ రోజంతట్లో దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. మిమ్మల్ని బట్టి అనేక మంది సత్య దేవుడిని, యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుని అంగీకరించి ఆయన మీద తమ నమ్మకాన్ని వెల్లడి చేస్తారు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయాలని కోరుతున్నాను. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ఈ రోజంతా కూడా దేవుని స్తుతించండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఒకప్పుడు రకరకాల వాటితో నింపబడిన మా నోటిని రక్షించబడిన తర్వాత ఒక క్రొత్త గీతంతో నింపినందుకు నీకు స్తోత్రాలు. క్రొత్త హృదయంలోంచి క్రొత్త పాట వస్తుంది ప్రభువా. మా ప్రియులు నూతనపరచబడి నిన్ను సేవించినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా, వారు చేసే ఆరాధన, వారు చేసే స్తుతి అర్పణ, వారి నోటిలో ఉన్న స్తోత్ర గీతాన్ని చూసి అనేక మంది నీ యందు భయభక్తులు కలిగి నీ యందు నమ్మిక ఉంచడానికి మీరే సహాయం చేసి నడిపించండి. ఈ రోజంతట్లో కావలసిన కృప మా ప్రియులకు అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి. అప్పులు ఊబులు ఉన్న వారు లేవనెత్తండి. కోర్టు సమస్యల నుంచి అనేక మందిని విడుదల చేయండి ప్రభువ. ఏదైతే అద్భుతం జరగాలని మా ప్రియులని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ప్రతి అద్భుతాన్ని మీరే జరిగించి నీ నామమును అత్యధికంగా మహింపరచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.